స్టెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు చేస్తున్న దీక్షకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్, నరసింహారెడ్డి గారు, గతంలో మీరు ఎన్నో పోరాటాలు చేశారు, ఇది గ్రామంగా పంచాయతీగా ఉన్నప్పుడు. ఇప్పుడు తెల్లాపూర్ మున్సిపాలిటీ అయ్యి ఆకాశాన్ని అంటే హరణ్యాలను మనం చూస్తున్నాం, కానీ ఈరోజు మీరు ఇక్కడ దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇద్దరు కౌన్సిలర్లు ఏం చెప్తారు? ఈరోజు చెప్పుకునేటి చాలా ఉన్నాయి. తెల్లాపూర్ ఇష్యూలలో అయితే మెజార్టీ ఇష్యూలలో ఒకటేమో ఈ కాలుష్యం పెరిగిపోతుంది, ఏది చెరువుల అది పెద్దగా ఆ చెరువు కట్ట దిగిపోయి కూడా వాటర్ వెళ్ళిపోతే కూడా దాన్ని పట్టించుకునే బాధలు లేకుండే ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మట్టి ఇటు వచ్చేస్తారు. అది పెద్ద పెద్ద ఉన్నోళ్ళు చేసే పని. రెండవది ఏంటంటే తెల్లాపూర్లో ఇంత పెద్ద వెంచర్ పెట్టుకొని ఇంత పెద్ద ల్యాండ్ పెట్టుకొని కూడా ఇప్పటి వరకు కూడా మేము అనుకున్నది ఏది కాలేదు. ఎందుకు కాలేదంటే టోటల్గా అనుకున్నాం ఏంటంటే ఇంత పెద్ద 380 ఎకరాలల్లా కనీసం ఊరికి ఏది ఒక కమ్యూనిటీ హాల్ అన్నా లేకపోతే ఓ పెద్ద స్టేడియం లెక్కనన్నా అవి ఇంత పెద్ద గ్రామానికి ల్యాండ్ ఇచ్చింది మేము గ్రామస్తులమే. మా పుణ్యాన్ని ల్యాండ్ నిలబడ్డది. అప్పుడు కుమార్ గౌడ్ కానీ మేమందరం కలిసి చేసిన పని అది. ఏది ఎంత దాకా పోవాలన్నా అంత దాకా పోయినాం. ఇవాళ అనవసరంగా గవర్నమెంట్కి అంత లాభం చూపెట్టినా కానీ ఈ బడుగు వర్గాలని వర్గాలను అస్సలే చూస్తలేరు. అది పెట్టింది ఏమైందంటే మళ్ళా ఆ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా అమ్ముకొని పోయిండు. దాదాపు 400-500 కోట్లకు అమ్ముకొని పోయారు. ఇప్పుడు కూడా కేసీఆర్ కూడా ఏం చూస్తున్నాడు అంటే అది ఎప్పుడు అమ్ముకొని పోదామనే చూస్తుండు. కానీ బీదస్తులకు ఇచ్చేది సమస్య అయితే ఏం లేదు. ఏమున్నా మా పీరియడ్లోనే ఇంద్రానగర్ కానీ జ్యోతిరాజ్ పులే కానీ ఇవన్నీ మా పీరియడ్లోనే అయినాయి. కానీ అది పోయినాక అయితే ఒక్కరు కూడా ఏం సాయం చేసింది లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసిన పాపాన కూడా లేదు. మీ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి మా దగ్గర, మెల్లమెల్లగా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీ అందరూ ఇక్కడ చెప్తున్నారు అసలు ఏమీ జరగట్లేదు, రోడ్లే అధ్వానంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారని అనుకోవచ్చు అంటే వాళ్ళ పీరియడ్లు ఏం జరిగినాయంటే మేము మా పీరియడ్లు చేసినాక వాళ్ళ పీరియడ్లు ఏం జరిగినాయి? మా పీరియడ్లోనే డ్రైనేజ్ అయిపోయాయి, ఊళ్ళో రోడ్లు అయిపోయినాయి, ఇంద్రానగర్ కాలనీ అయింది, జ్యోతిరాజ్ పులే అయింది. వాళ్ళ పీరియడ్లో ఏం చేశారు? వాళ్ళ పీరియడ్లో ఏం చేయలే. కాకపోతే గ్రామ పంచాయతీ అది చందాలు వసూలు చేసి ఆ గ్రామ పంచాయతీ చేసారు, ఏమేమి చేసారో. కానీ పెద్దగా వాళ్ళ పీరియడ్లో ఏం చేసింది ఏం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఊహించుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఒకటేనా, ఈ చెల్లర కాకుండా ఆ చెల్లర కూడా కబ్జాలు పెట్టారు, ఈ చెల్లర కబ్జాలు పెట్టారు. అంత బడుగు వర్గాలకే సపోర్ట్ చేస్తారు కానీ బలహీనలకు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. చేసింది అయితే ఏం లేదు. కానీ వాళ్ళు ఊహించుకొని ఏమనుకుంటారు అంటే మా పీరియడ్లో జరిగినంత మేమే చేసినాము, మా మోకాబిలో ఎవరు చేయలేరు అని వాళ్ళు ఊహించుకుంటారు తప్ప ఇంకోటి ఏం లేదు. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఇద్దరు కౌన్సిలర్లు ధర్నా చేస్తూ ఉన్న ప్రాంతంలో కూడా ఒక 10 నిమిషాలు మనం కూర్చొని మాట్లాడలేని పరిస్థితి. పెద్ద పెద్ద వాహనాలు వెళ్తూ ఉన్నాయి, దుమ్ము లేస్తూ ఉంది. ఏంటి దుమ్ములోనే బతకాలా మీ తెల్లాపూర్ వాసులంతా ఏం చెప్పదలుచుకున్నారు? దుమ్ముల బతకాలంటే వాళ్ళు ఇప్పుడు ఏం గొప్పగా చెప్పుకుంటారు అంటే ఈ రోడ్డు కూడా ఇంత ఏడాల్పుతోటి అప్పుడు మేము చిన్నగా ఉండే చిన్న దారితోటి పోయింది కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద రోడ్డు కూడా మా పీరియడ్లో మా ఆధ్వర్యంలో అయింది అంటున్నారు. కానీ అసలు తెల్లాపూర్కి రోడే లేకుండే అప్పుడు మంతపుర బాలయ్య కానీ వీళ్ళందరూ కళ్ళుది ఉద్యమాలు చేసినారు. నేను ఇంత ముఖ్యంగా చెప్తున్నా కదా, ఈ అప్పుడైతే రూపాయి లేనప్పుడు ఎంత కష్టపడి ఊరికి ఎంత చేయాలనో చేసినాం. మరి ఇప్పుడు అన్ని బడ్జెట్లు ఉండంగా ఎందుకంటే ఆయాసపడు వాళ్ళు ఏదో దుమ్ము పడుతుంది అది పడుతుంది అనేది వాస్తవం. కొందరు హెల్త్లు కూడా పాడైపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ బ్రాండ్ షాపులు చూడు, 2 బ్రాండ్ షాపులు పెట్టారు. ఆ ఇన్కమ్ ఎవరికి పోతుంది? గవర్నమెంట్కే పోతుంది కదా. మరి ఎంతమంది లాభపడతలేరు? కానీ తెల్లాపూర్ నుంచి దాదాపు అయితే ఒక 7-10 కోట్లు అని అనుకుంటున్నారు. కానీ 100-200 కోట్ల దాకా లాభం గవర్నమెంట్కి అవుతుంది. కానీ ఇక్కడ ఏం లేదు, మాకు చేసింది అయితే ఏం లేదు, ఏ ఈ గవర్నమెంట్ చేసింది అయితే ఏమీ లేదు. అంటే ప్రస్తుతానికైతే ఇద్దరు కౌన్సిలర్లు ధర్నా చేస్తూ ఉన్నారు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 4 రోజులు ఇట్లా కూర్చొని వెళ్ళిపోతారా, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నారా? మీలాంటి వాళ్ళ పెద్దల సహకారం ఎంతవరకు ఉండబోతుంది? మాలాంటి వాళ్ళము మేము ఫుల్ సపోర్ట్ చేయడానికి సిద్ధమే, దాంట్లో వరేం లేదు. కాకపోతే వాళ్ళ ఓపిక, వాళ్ళు యువతరం ముంగటున్నారు, వాళ్ళు ఎంత దూరం పోతే అంత దూరం మేము బ్యాక్ సపోర్ట్ ఉండడానికి మేము సిద్ధమే. కానీ
వాళ్ళ ఓపిక వాళ్ళ పట్టుదల ఉండాలి అంతే తప్ప మేము సిద్ధమే వాళ్ళకి సపోర్ట్ చేయడం నేను ఏమంటున్నా అంటే మేమేమో అప్పుడు దినమంతా వారానికి ఒకసారి ప్రోగ్రామ్ పెడుతుంటాం కల్చరల్ ప్రోగ్రామ్ కానీ కబడ్డీల ప్రోగ్రామ్ కానీ విలేజ్ లెవెల్లో వీళ్ళకొచ్చి మీటింగ్లు కానీ ప్రతిదానికి ఒక ట్రగుల్స్ లేకుండే కానీ ఇప్పుడు నాకు బాధ యువకుల మీద బాధ కూడా ఏంటంటే గ్రామ పంచాయతీ కాన్నో హనుమండ్ల గుడి కాన్నో ఆ చింత చెట్టు కిందనో యాన్న కూర్చొని టైం పాస్ చేస్తున్నారు తప్ప మరి అందరం కూర్చొని యూనిట్గా ఉండి మనం కూడా ఊరికి ఏదానికి ఒక దానికి పోరాడదామనే ఆలోచన అయితే ఎవరికి కనిపిస్తలేదు నువ్వేమన్నా అనుకో మేము అప్పుడు ఇంత టైం వేస్ట్ చేయలే ఒక్కరోజు దానికి ఒక్కరోజు ఉన్నదంటే ఎవరినొక్కరిని మండల ఆఫీస్ తీసుకుపోయి సహాయం చేయడం పోలీస్ స్టేషన్లు అంటే సహాయం చేయడం ఇప్పుడు ఏం లేదు ఎవరైనా తెలవాడు పోవాలి ఈ టీవీలో చెప్పడం అంత బాగుండదు యువకుల గురించి కానీ ఏం పనిచేస్తలేరు యువకుల పట్టుదలు ఉంటే గ్రామం ఎందుకు చేయదు కాదండి అప్పుడు సీమలారెడ్డికి వ్యతిరేకంగా మేము చేయలేమా మరి ఊరికి రోడే లేకుండే ఉస్మాన్ నగర్కు రోడే లేకుండే తెల్లపూర్కి రోడే లేకుండే మరి పట్టుదలతో చేసినప్పుడే మనం ముందుకు పోగలుగుతాం లేకపోతే పోలేదు ఈరోజు ఇద్దరు కౌన్సిలర్లు ఒక మహిళా కౌన్సిలర్ అదేవిధంగా భరత్ గారు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ఏంటి అసలు తెల్లాపూర్ ఆగం పట్టిపోతూ ఉంది అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏం జరుగుతుంది మీ తెల్లాపూర్లో ఏం చెప్తారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు మొత్తం కూడా కలుషితమైన నీరు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ నల్గొండ ఊడా నుండి తెల్లాపురం ఊడా నుండి మొత్తం తెల్లాపూర్ చెరువులోకి రావడం జరుగుతుంది దానివల్ల నీరంతా కూడా కలుషితమైపోయి భూగర్భ జలాలన్నీ కూడా కలుషితంతో నిండిపోతుంది ఒకవేళ బోర్ వేసిన ఆ కలుషితమైన నీరు రావడం జరుగుతుంది ఆ నీరు వాడడం వల్ల రకరకాల చర్మవ్యాధులు అల్సర్స్ అవన్నీ వస్తున్నాయి అదేవిధంగా రోడ్ల సమస్య దుమ్ము భారీ వాహనాలు తిరుగుతూ ఉన్నాయి ఏ ఒక్క రోడ్డు కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఒక రోడ్డు బాగుంది అని చెప్పేటట్టు లేదు అన్ని రోడ్లు కూడా అధ్వానమైన పరిస్థితుల్లో భారీ వాహనాలు తిరుగుతున్నాయి వెంచర్లు తిరుగుతున్నారు వాళ్ళకి ఏ విధంగా భారీ వాహనాలకు అనుమతులు ఇస్తున్నారో ఎంత కెపాసిటీ ఉందో ఆ చూసే నాదుడే లేడు అదేవిధంగా ఏదైతే తెల్లాపూర్ మున్సిపాలిటీకి గతంలో ప్రభుత్వంతో కొట్లాడి పోరాటం చేస్తే ప్రభుత్వ భూమి 224 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆధీనపరుచుకొని దాన్ని వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్షన్లో 4,25,00,000 చొప్పున యాక్షన్ చేయడం జరిగింది అందులో అదే రేటుకు ఇప్పుడు 100 ఎకరాల భూమిని మహోమ్స్ రామేశ్వరరావు గారికి అదే రేటుకి ఇస్తున్నారు కానీ ఇప్పుడు దాని రేటు 50 కోట్లు ఒక ఎకరం 50 కోట్లు 100 ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టినారు అలాంటి భూమి వాళ్ళకి ఇచ్చినప్పుడు గ్రామ అవసరాలకు గ్రామ ప్రయోజనాలకు పిల్లల స్టేడియాలకు లేదంటే మున్సిపాలిటీ కార్యాలయానికి ఇతర పోస్ట్ ఆఫీసు జలమండలి కార్యాలయాలకు ఒక 10 ఎకరాలు ఇవ్వమని ఇదే ఇక్కడ మున్సిపాలిటీ ఏరియాలో అడుగుతా ఉన్నాం దాంట్లో 2 ఎకరాలు ఇస్తాం దాన్ని కూడా మీన మేషాలు లెక్కిస్తూ ఇవ్వాలనా వద్దా ఇస్తే దానికి ఇంకో 100 కోట్లు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి విరుగుడుగా మేమందరం కూడా మున్సిపాలిటీ చైర్మన్ పర్సన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ చాలాసార్లు అడగడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మాటపూర్వకంగా ప్రశ్నించడం జరిగింది ధర్నాలు కూడా మున్సిపాలిటీ ముట్టడి కూడా చేయడం జరిగింది కానీ వాళ్ళు ఎలాంటి స్పందన లేదు వాళ్ళు ఈ సమస్యల మీద పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ఈరోజు ఏదైతే ఈ కౌన్సిలర్స్ భరత్ గారు మంజులారెడ్డి గారు ఇతర కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ అన్ని పార్టీల నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఏదైతే ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో దానికి సంఘీభావంగా మేము అందరం కూడా కూర్చోవడం జరిగింది ఇది ఏదైతే వాళ్ళు స్పందన ఏ విధంగా ఉంటుందో దాన్ని రోజువారీ కార్యక్రమం దాన్ని మేము పోరాటాన్ని ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళకి మేము సంఘీభావం తెలియజేస్తాం అంటే గతంలో గ్రామంగా ఉన్న ఈ తెల్లాపూర్ని కొన్ని గ్రామాలు కలుపుకొని పెద్ద మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ అయితే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని మున్సిపాలిటీ చేసింది మున్సిపాలిటీ చేసినా మరీ గ్రామాలకన్నా దారుణంగా మీ రోడ్లు ఉన్నాయి అసలు ఎలా ఎటువైపు వెళ్తుంది తెల్లాపూర్ మున్సిపాలిటీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అయితే బాగుపడుతుందని ప్రజలు అనుకోలేదు ఇక్కడ ఎవరు అనుకున్నారంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్స్ మయోమ్స్ రాజపుష్ప ఇట్లాంటి బిల్డర్స్ వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీని చేస్తే వాళ్ళ భూములు ధరలు పెంచుకోవడానికి వాళ్ళ వెంచర్లో ఉన్న నిర్మాణాలు హౌజెస్ అమ్ముకోవడానికి ధరలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఇంప్లెన్స్ చేసి దాన్ని మున్సిపాలిటీగా క్రియేట్ చేయడం జరిగింది మున్సిపాలిటీని చేయడం జరిగింది కానీ ప్రజలందరూ కూడా దీన్ని గ్రామ పంచాయతీ ఉండాలనే కోరుకున్నారు కానీ గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీ అయితే పట్టణం అయితే అనుకున్నాం కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ నీటి బిల్లులు కానీ ఇంటి పన్నులు కానీ రకరకాల పన్నులు విపరీతమైన బాధుడే బాధుడు మామూలు సామాన్యుడు కట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది
ఫైనల్ గా చెరువు శుభ్రం చేయాలి చెరువులో మురికి నీరు రావద్దు గ్రామ అవసరాలకు ప్రతి గ్రామంలో 10 ఎకరాల భూమి కోటు ఉత్తర్వులని మనకు ఉమ్మడి అవసరాలకు ఇయ్యాలనేది లేకుంటే కొనుకొని ఇవ్వాలని ఉంది ఆ విధంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో 6 గ్రామాలు ఉన్నాయి 6 గ్రామాలల్లో 10 10 ఎకరాలు ఇయ్యాలి అదే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఏదైతే ఉందో డబుల్ బెడ్ రూమ్ లో 25% ఈ లోకల్ తెల్లాపూర్ మున్సిపాలిటీ వాసులకు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్స్